డ్రగ్స్ కేసు విషయాల్లో ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు అయితే బయటపడుతున్నారు, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. అయితే రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ బ్రదర్ ఇలా ఈ డ్రగ్స్ కేసు విషయంలో ఇరుక్కుని అరెస్ట్ అయ్యాడంటూ కూడా వార్త వచ్చింది. అలాగే తను రకుల్ ప్రీత్ సింగ్ను కూడా ఇరికిచ్చినట్లు చెప్తున్నారు. కేటీఆర్ గారు కూడా దీనిపైన స్పందించారని చెప్పేసి అంటున్నారు సేవ్ చేయడానికి. సో దాని గురించి యా నిన్న డ్రగ్స్ నిజానికి హైదరాబాద్లో ఎవ్రీడే ఎక్కడో చోట దొరుకుతుంది. అయితే ఈసారి ఈ మధ్య వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నట్టుండి పబ్బుల మీద దాడి చేయడం, పబ్బుల్లో ఉన్న కొన్ని రకాల పబ్బుల మీద ఆల్రెడీ నిఘా పెట్టి ఉన్నారు వాళ్ళు. సో ఆ పబ్బుల్లో ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు పబ్బుల మీద దాడి చేయడం, లేట్గా లేట్ నైట్ వరకు ఎవరెవరు ఉన్నారు, రెగ్యులర్గా ఎవరెవరు వస్తున్నారు, ఇవన్నీ చూసుకొని వాళ్ళకి టెస్టులు జరపడం ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా పబ్బులు బేస్ చేసుకొని డ్రగ్ దందా అనేది నడుస్తుంది. సో అందువల్ల వీళ్ళు అది టార్గెట్ చేస్తున్నారు. ఆ మధ్య కూడా దాదాపు 40 మందికి పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ చేసినప్పుడు. సో వాళ్ళ మీద వాళ్ళ కేసులు పెట్టడం అవన్నీ కూడా చేస్తున్నారు. అయితే నిన్న ఒక సంచలనమైన విషయం జరిగింది హైదరాబాద్లో. అదేంటంటే నిన్న ఎస్ఓటీ స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ కావచ్చు, టీఎస్ న్యాబ్ అనేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు టీజీ న్యాబ్ అంటున్నారు, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, సో వీళ్ళు కావచ్చు, రాజేంద్ర నగర్ పోలీసు, వీళ్ళందరూ కంబైన్డ్ టాస్క్ ఫోర్స్తో దాడులు చేశారు. ఆ దాడుల్లో వీళ్ళకి 5 మంది నైజీరియన్ సప్లయర్స్, డ్రగ్ సప్లయర్స్ దొరికారు, కొంతమంది క్లయింట్లు కూడా దొరికారు. అందులో మన రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు, రకుల్ ప్రీత్ సింగ్ ఒక బ్రదర్ ఉన్నాడు ఆమెకి, ఆమెకి ఆ బ్రదర్ అంటే చాలా ఇష్టం కూడా, అనేక సార్లు కూడా బ్రదర్ని ఆమె పరిచయాలు చేస్తూ వివిధ వేదికల మీద మాట్లాడడం అన్నీ కూడా చూసాం మనం. సో అమన్ సింగ్, అమన్ ప్రీత్ సింగ్ అబ్బాయి పేరు. సో ఆ అబ్బాయి ఇప్పుడు నిన్న పట్టుబడ్డాడు, అతనికి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు, ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతను అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే నైజీరియన్స్ మీద మేము కొంతమంది మీద నిఘా పెట్టాము, ముఖ్యంగా ఒక యువతి అనోహా బ్లెస్సింగ్ అమ్మాయి పేరు. అనోహా బ్లెస్సింగ్ అనే అమ్మాయి నైజీరియా నుంచి మాటిమాటికి హైదరాబాద్ వస్తుంది. సో మేము కొంతమంది మీద ఎయిర్పోర్ట్లో కూడా నిఘా పెట్టాము, ఎవరెవరు రెగ్యులర్గా వస్తున్నారు ఇక్కడికి నైజీరియా నుంచి, ఇవన్నీ కూడా మాకు డౌట్ ఉన్న వాళ్ళని అక్కడ ఎయిర్పోర్ట్లో చెప్పాము. ఆ పాస్పోర్ట్లు వీసాలు చూస్తారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఈ వ్యక్తి మళ్ళీ ఇన్ని రోజుల గ్యాప్లో మళ్ళీ వచ్చారనేది వాళ్ళకి డేటా ఉంటుంది కాబట్టి మాకు ఇస్తున్నారు. అలాగా ఆమె పదే పదే వచ్చేసరికి మాకు అనుమానం మీద ఆమెను అదుపులోకి తీసుకున్నాం. అదుపులోకి తీసుకుంటే మాకు అనేక విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఎబుకా సుజి అనే ఒక నైజీరియన్ ఈ మధ్య డ్రగ్ హైదరాబాద్ డ్రగ్ వ్యాపారానికి కింగ్ పిన్ అనమాట అతను. అతని ఆధ్వర్యంలోనే ఎక్కువగా సప్లై జరుగుతుంది. ఎందుకంటే ఈ డ్రగ్ ట్రేడ్లో ఇండియా వైజ్, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇండియా వైజ్ కూడా నైజీరియన్స్ ఎక్కువ ఉంటున్నారు. నైజీరియన్స్ ఏంటంటే రకరకాల వైట్ కలర్ క్రైమ్స్లో కూడా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే బ్యాంక్ ఫ్రాడ్లు కావచ్చు, రకరకాల మనీ ఫ్రాడ్లలో వాళ్ళే ఎక్స్పర్టైజ్ అనమాట. అట్లాగే ఈ డ్రగ్ దీని ట్రేడ్లో కూడా వాళ్ళు ఎక్స్పర్టైజ్, వరల్డ్ వైడ్గా కూడా ఎక్కువ ఇండియా మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఇండియాలో ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఒక న్యూ రిచ్ సెక్షన్ ఇండియాలో డెవలప్ అయింది మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణ తర్వాత. ఇండియాలో సర్వీస్ ఇండస్ట్రీ డెవలప్ కావడం, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇలాగ అనేక రంగాల్లో అభివృద్ధి మనకి కనబడుతుంది. ఇవాళ మనం 5వ ప్లేస్లో ఉన్నాం వరల్డ్లోనే ఎకనామీలో. అందువల్ల మనకి ఏంటంటే పాపులేషన్ దాదాపు 150 కోట్ల పాపులేషన్ ఉంది ఇవాళ ఇండియాలో. అందువల్ల దీంట్లో మనకి ఒక 20% నీరిచ్చి ఉన్నా కూడా 30 కోట్లు అంటే చాలా దేశాల పాపులేషన్తో ఈ సెక్షన్ వరకే మనం చూసుకుంటే ఇది ఈ సెక్షన్ పెరుగుతుంది. మనం రోడ్లో పోయి చూస్తే కార్లు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ చిన్న కార్లు అనేవి లేవు, అంతా కూడా పెద్ద కార్లే ఉన్నాయి. సో అదొక ఎగ్జాంపుల్. అలాగా మనం రియల్ ఎస్టేట్ చూసినా ఏ రంగం తీసుకున్నా ఈ సెక్షన్ మనకి బలంగా కనిపిస్తుంది. సో ఈ సెక్షన్కి ఏమైందంటే ఇవాళ డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి ఆనందాలు కావాలి. ఈ ఆనందం అనేది అతను ఎవరో చెప్పినట్టు డిజైర్ డిజైర్స్ డిజైర్, ఒక కోరిక ఇంకొక కోరికను కోరుతుంది తప్ప కోరిక నెవర్ సాటిస్ఫైడ్, డిజైర్ నెవర్ సాటిస్ఫైడ్.
అని జగ్మోహన్ బాబు అని ఒక సోషాలజిస్ట్ చెప్తాడు. అంటే ఇవాళ మనకి ఒక వాచ్ కావాలని నాకు ఒక కోరిక వచ్చింది, నేను ఒక వాచ్ కొన్నాను. ఈ వాచ్ కొన్నాక ఆ డిజైర్ సాటిస్ఫై అవ్వాలి కదా? అవ్వదు. బెటర్ వాచ్ బెటర్ వాచ్ బెటర్ వాచ్ కాస్ట్లీ వాచ్ కాస్ట్లీ వాచ్ అని నేను కలెక్ట్ చేయడం మొదలు పెడతాను. ఇదొక వ్యసనంగా మారుతుంది. వాడు 10 కోట్ల వాచ్ అంట, 20 కోట్ల వాచ్ అంట. మొన్న అంబానీ పెళ్లికి 2 కోట్ల వాచ్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు. సో అట్లాగే కారు, ఒక కారు కొన్నాక కారు ఫంక్షనల్ వాల్యూ నాకు సరిపోతుంది కదా, కారుతో నా డిజైర్ కంప్లీట్ కావాలి, కానీ కాదు, ఇంకా కావాలి ఇంకా కావాలి. ఇది కన్జ్యూమర్ సెంట్రిక్ ప్రొడక్షన్ సిస్టమ్ అనేది వాళ్ళు వరల్డ్ వైడ్ ఉందన్నమాట. కన్జ్యూమర్ సెంటర్ కన్జ్యూమర్ సెంట్రిక్ క్యాపిటలిజం అనేది మనకు ఉంది. అందువల్ల కన్జ్యూమర్స్ని నిరంతరం క్రియేట్ చేయాలి. కన్జ్యూమర్స్ అంటే ఇప్పుడు వాచ్లు మనకి 100 కోట్ల మందికి వాచ్లు సప్లై చేసినాక ఇంక వాచ్ మార్కెట్ పడిపోవాలి కదా. కానీ వాచ్ ఒక వాచ్తో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటే మనిషికి వాచ్ మార్కెట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఏదైనా సెల్ ఫోన్ అయినా సెల్ ఫోన్ వెర్షన్ మారుగానే మారుతూ ఉంటుంది. ఎందుకు? వాడికి పాత వెర్షన్లు అన్నీ ఉంటాయి, కొత్త వెర్షన్లో ఏదో 4-5 ఫీచర్లు యాడ్ చేస్తారు అంతే. కానీ ప్రిస్టేజ్ వాల్యూ, ఇంకా పాత వెర్షన్ వాడుతున్నావా అన్నట్టుగా, ఐఫోన్ 15 వస్తే కూడా నువ్వు ఐఫోన్ 7 వాడుతున్నావా అన్నట్టుగా మనల్ని చూస్తారు ఎదుటోడని ఒక ఫీలింగ్లోకి వచ్చేసింది. సో దీనివల్ల ఏమైందంటే డబ్బులు ఖర్చు పెట్టే నేచరు డబ్బు పెరిగింది, ఆనందాలు ఇంకా కావాలి. సో దీంట్లో నుంచి యూత్ ఏం చేస్తున్నారంటే విపరీతంగా డ్రగ్ కల్చర్లోకి వెళ్ళిపోయారు. సినిమా రంగం ఎందుకంటే సినిమాలో సెలబ్రే అంటే ఒక ఇమీడియట్గా ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి, తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు వ్యవహారాలు. ఈ చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే సినిమాలో యాక్టింగ్కి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు కాల్ గర్ల్స్గా మార్కెట్ బాగా ఉంటుంది. ఇక్కడ సినిమా రంగంలో ఒక 2 సినిమాల్లో యాక్ట్ చేయగానే వాళ్ళు కాల్ గర్ల్గా మార్కెట్ పెరుగుతుంది. అంతవరకు అంతకుముందు నైట్కి 10,000 ఉంటే ఇప్పుడు 1,00,000 వరకు వెళ్ళిపోతుంది, అది జంప్ అవుతుంది మార్కెట్. అందుకని చాలామంది సినిమాల్లోకి వస్తున్నారు. సో ఇవన్నీ కలిపే బ్యాచ్లు ఒకటి తయారయ్యారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఒక పార్టీ ఇస్తారు. ఒక 20 మందిని 30 మందిని పెట్టి పార్టీ ఇస్తారు. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలను కలుపుతారు, డ్రగ్స్ కూడా వీళ్ళే సప్లై చేస్తారు. ఇటువంటి పార్టీలు బీభత్సంగా పెరిగాయి. సో దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ఒకసారి మెల్లగా అడిక్ట్ అయినాక ఏం జరుగుతుంది? ఇప్పుడు నా ఫ్రెండ్ని డబ్బు ఉంది, ఈ ఫ్రెండ్ని దీంట్లో నేను ఇరికిస్తే నేను కూడా లాభపడతాను అనుకో, నేనేం చేస్తాను మెల్లగా ఈరోజు పార్టీ ఉంది వస్తావా అని చెప్పి అతను తీసుకెళ్ళి ఇన్వాల్వ్ చేస్తే అతను అమ్మాయిలు ఇమ్మాయిలు కలుస్తారు, డ్రగ్స్ వస్తాయి. మెల్లగా దీంట్లోకి అతను ఇనిషియేషన్ జరుగుతుంది. ఇంకా అతను కూడా మళ్ళీ తయారయ్యి అతను ఇంకొంతమందిని తీసుకొచ్చి ఇలాగా ఇది స్ప్రెడ్ అయిపోతూ ఉంది ఈ కల్చర్. ఇటువంటి కల్చర్లోనే ఎక్కువ సినిమా ఈ రేవ్ పార్టీ అనేది కూడా నథింగ్ బట్ బిగ్ వేలో జరుగుతుంది. రేవ్ పార్టీ పక్కన పెడితే అనేక చిన్న చిన్న రేవ్ పార్టీలు బీభత్సంగా జరుగుతున్నాయి మనకి హైదరాబాద్లో. ఇది అన్ని సెక్షన్లు చేస్తున్నారు. దీంట్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు, సాఫ్ట్వేర్ బ్యాచి, సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్, వ్యాపారస్తులు అందరూ ఇన్వాల్వ్ అయినారు. అండ్ ఒక్క సెక్షన్ సినిమా వాళ్ళే అని చెప్పలేదు. అన్ని రకాల డబ్బులు ఉన్న అన్ని సెక్షన్లు అందరికీ ఏంటంటే వ్యాపారానికి క్లయింట్లు కావాలి, సర్కిల్ కావాలి, తర్వాత ప్లెజర్కి మనుషులు కావాలి. ఇప్పుడు అమ్మాయిల్ని పోయి ఫేస్బుక్లోనూ ఇంకొకటో చాట్లు చేసి అది రోజుల తరబడి అంత ఓపిక ఎవరికి లేదు, పక్కన ఒక నైట్లో పరిచయం అయిపోవాలి. అందులో డ్రగ్ కల్చర్లో అయితే పెద్ద అబ్జెక్షన్ కూడా అమ్మాయిలు చెప్పరు వీళ్ళకి, వీళ్ళు ఈజీగా ఉంటుంది వ్యవహారం, వాళ్ళతో అంతసేపు మాటలు ఇవన్నీ కూడా అవసరం లేదు. సో ఇమ్మీడియట్గా నచ్చిన వాళ్ళతో మనం స్పెండ్ చేయొచ్చు. ఇటువంటి ఒక కల్చర్లో డ్రగ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. అందులో భాగంగానే నైజీరియన్స్ కూడా సప్లై చేస్తున్నారు. సో మరి ఎందుకు గవర్నమెంట్స్ అరికట్టలేకపోతున్నావు అంటే ఇది పెద్ద మార్కెట్. ఇది డ్రగ్ మార్కెట్ అనేది కొన్ని దేశాలనే నడిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మయన్మార్ ఉంది. మయన్మార్ ఇవాళ దేశమే ఎకనామీనే డ్రగ్ ఎకనామీ అది. అందుకనే మనకి మణిపూర్లో అల్లర్లు ఇవన్నిటికి కూడా డ్రగ్ మాఫియా కారణం. అక్కడ వాళ్ళు అక్కడ పండించేదానికి అక్కడ ట్రైబల్స్ను ఉపయోగించుకుంటున్నారు. అట్లాగే మనకి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏఓబిలో కూడా అనేక విలేజెస్లో ట్రైబల్స్ డ్రగ్స్ని వాళ్ళకి ఏంటంటే క్యాష్ క్రాప్, అది క్యాష్ అనేక క్యాష్ క్రాపుల్లాగే డ్రగ్ గాంజా కూడా క్యాష్ క్రాప్ వాళ్ళకి. ఎందుకు ఇది మంచి క్యాష్ క్రాప్? ఎందుకంటే ముందే వచ్చి అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు. పండించకముందే నువ్వు పండించు, ఇదిగో సీడ్స్, ఇదిగో అడ్వాన్స్ అని ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు హ్యాపీగా పండిస్తే వాళ్ళకి మొత్తం డబ్బులు వచ్చేస్తుంది. సో అందువల్ల ఇది నెవర్ ఎండింగ్ బిజినెస్.
ఇందులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినారు, పోలీసులు హై స్థాయి పోలీసులు ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళ అండ లేకుండా డ్రగ్ వ్యాపారం అనేది దేశంలో జరగదు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు పోలీసులు లేకుండా డ్రగ్ వ్యాపారమే కాదు, ఏ రకమైన చీకటి వ్యాపారాలు జరగవు. ఇది అందరికీ తెలుసు, కానీ వాళ్ళు నటిస్తూ ఉంటారు, మేము డ్రగ్ని అరికట్టేస్తాం అని తెలుసు నటిస్తుంటారు తప్ప అరికట్టరు ఎప్పటికీ. మనం ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా ఇదే టాపిక్లు ఇలాగే మాట్లాడుతుంటాం, ఎందుకంటే 10 ఏళ్లకు ముందు కూడా ఇట్లాగే జరిగాయి కదా. మనకి ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇక్కడ గవర్నమెంట్లు నేను అనట్లేదు, ఎవడున్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా డ్రగ్ వ్యాపారం అనేది నిరంతరం వర్ధిల్లుతూ ఉంటుంది.